subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. ஹலோ ஃப்ரெண்ட்ஸ், நான் பேர் டாக்டர் தாசரி முனிஸ்வாமி, ஒர்க்கிங் ஆஸ் ஏ அசிஸ்டன்ட் ப்ரொஃபஸர் இன் எக்கனாமிக்స్, BJR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ. ఓకే, గత 10 సంవత్సరముల నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ క్లాసెస్ చెప్తున్నాను. ఈరోజు గ్రూప్ 1 క్లాస్ గురించి తెలుసుకుందాం. అయితే గ్రూప్ 1 సిలబస్లోకి ఎంటర్ కావడానికి ముందు గ్రూప్ 1 క్లాస్లోకి ఎంటర్ కావడానికి ముందు అసలు గ్రూప్ 1 మనం ఎలా ప్రిపేర్ కావాలి, దాంట్లో పర్టికులర్గా ఎకానమీ ఎలా ప్రిపేర్ కావాలి, ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకే ఆ క్వశ్చన్స్ అన్నటువంటివి ఏ విధంగా అడగవచ్చు ప్రతి చాప్టర్ నుంచి, ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, అడిగిన క్వశ్చన్కు మనం ఏ విధంగా ఆన్సర్ రాయవలసి ఉంటుంది అనేటువంటి అంశం గురించి మొదలు తెలుసుకుందాం. దెన్ విల్ గో టు డీటెయిల్ మ్యాటర్ సిలబస్ లైక్. ఓకే, సో మనం తెలుసు గ్రూప్ 1లో ఎకానమీ అనేది ఒక పేపర్, దీంట్లో ఇండియన్ ఎకానమీ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉన్నది, రెండు ఉన్నాయి. ఓకే, ఇండియన్ ఎకానమీ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉంది, రెండు కూడా మనకు దీంట్లో ఉండడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 1లో ఎకానమీకి సంబంధించి ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం మనం. ఎగ్జామ్, ఓకే మనకు ఎగ్జామ్ వచ్చేసి ప్యాటర్న్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఫస్ట్ తెలుసుకుంటే, సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలోకి వచ్చేకు ఫస్ట్ ఎగ్జామ్ టైం ఎంత ఉంది, 2.5 గంటలు, అంటే 150 నిమిషాలు. 150 నిమిషాలు మనకు టైము అన్నటువంటిది ఒకసారి మనం చూస్తే 150 నిమిషాలు. ఓకే, దట్ ఈస్ పీరియడ్. రెండోది వచ్చేసి ఎన్ని మార్కులు, మార్కులు కూడా మనకు 150 మార్కులు. 150 మార్కులు మొత్తం మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, మొత్తం 12 టాపిక్స్ ఉన్నాయి. 12 చాప్టర్స్ ఉన్నాయి మనకు మొత్తం. ఓకే, సిలబస్లో ఒకసారి చూస్తే సో మనకు మొత్తం 12 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఈచ్ చాప్టర్ నుంచి, ఓకే ఈచ్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే సో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే ప్రతి చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తే మనం ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 12 చాప్టర్స్ గాను ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 క్వశ్చన్ల చొప్పున 24 క్వశ్చన్లు ఇస్తే మనం ఒక చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తూ మొత్తం 12 ఆన్సర్లు రాయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, 12 ఆన్సర్స్ రాయవలసిన అవసరం అనేది ఉంది. ఇది మనం ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే మనం పరిశీలించవలసినటువంటి అంశం అనేది మనం దృష్టిలో పెట్టుకుంటే. ఓకే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ పరముగా ఓకే ఎకానమీలో మనకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నటువంటిది మనం దానికి పోవడానికి ముందు ఇక్కడ చూడండి 12 క్వశ్చన్స్ నువ్వు రాయాలి, 12 ప్రశ్నలు రాయాలి. నువ్వు 12 ప్రశ్నలు రాయాలి. ఎంత టైంలో? 150 నిమిషాలలో రాయాలి. కాబట్టి ప్రతి ప్రశ్నకు నీకు సమయం ఎంత దొరుకుతుందండి? 12.5 నిమిషాల. అంటే మనం కొద్దిగా అటు ఇటు ఒక 6 నిమిషం అటు ఇటు పెట్టుకున్నా కానీ ప్రతి క్వశ్చన్కు 12 నుంచి 13 నిమిషాలలో మనం ఆన్సర్ రాయాలి. ఓకే, 12 నుంచి 13 నిమిషాలలో మనం ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అది మీకు ఫస్ట్ నేను చెప్పే పాయింట్. ఆ టైం నువ్వు కంప్లీట్ చేసేయాలి. నీకు ఆన్సర్ ఎంత వచ్చు అనేది ఇంపార్టెంట్ కాదు. నీకు వచ్చిన ఆన్సర్ వితిన్ దట్ టైంలో నువ్వు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నావా లేదనేది మనకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆ టైంలో రీప్రొడ్యూస్ చేయకపోతే, ఆ టైంలో నువ్వు ఆన్సర్ ఫినిష్ చేయకపోతే, లాస్ట్లో నువ్వు 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయకపోతే నీకు మార్కులు తగ్గిపోతాయి. సపోజ్ ఏదో ఒక క్వశ్చన్ ఉంది, ఇప్పుడు 11వ క్వశ్చన్ ఉంది. 11వ క్వశ్చన్ నీకు ఆన్సర్ బీభత్సంగా వచ్చు, ఆన్సర్ ఇప్పుడు బాగా వచ్చు, నీకు ఎఫెక్టివ్గా రాయగలవు. ఎంత వస్తాయండి? మహా అంటే నువ్వు ఎంత బాగా రాసినా 10 నుంచి 11 మార్కులు వస్తాయి, అంతకన్నా ఎక్కువ వేడు కదా. దానివల్ల 12వ క్వశ్చన్ రాయలేదు నువ్వు. 11 మార్కుల కోసం నువ్వు 12వ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. అటువంటి సందర్భంలో నువ్వు ఈ 11వ క్వశ్చన్ అన్నటువంటిది 6 నిమిషాలే. 11వ క్వశ్చన్ 6 నిమిషాలు రాయి, లేకుంటే ఒక 8 నిమిషాలలో ఫినిష్ చేసాయి. దానివల్ల నీకు 7 మార్కులు వచ్చినాయి అనుకుందాం, 7 మార్క్స్ అనుకో. ఆ విధంగా చూస్తే నువ్వు 12వ క్వశ్చన్ అటెంప్ట్ కూడా నీకు ఒక 8 నిమిషాలు పట్టింది అనుకుందాం, లేకుంటే ఒక 5 నిమిషాలలో ఫినిష్ చేయగలిగినావు అనుకుందాం. 5 నిమిషాలలో నువ్వు ఫినిష్ చేయగలిగితే దీనికి వచ్చేసి ఒక 6 మార్కులు వచ్చాయనేసి అనుకుందాం. ఇప్పుడు ఎంత అయిందండి మీకు? 7, 6, 13 మార్కులు వచ్చినాయి. అంటే ఒకే క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేయడం వల్ల 11 మార్కులు వస్తున్నాయి. అదే సమయంలో 2 క్వశ్చన్స్ రాయడం వల్ల నీకు 13 మార్కులు వస్తున్నాయి. అంటే నీకు 2 మార్కులు వేరియేషన్ వస్తున్నాయి. ఆ రెండే కదా అనేసి అనుకుంటే కాదు. మీకు ఆల్రెడీ మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్న మనకు చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్. ఒక మార్కుతో క్యాడర్ మిస్ కావచ్చు, జాబ్ మిస్ కావచ్చు. ఓకే, సో కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు మైండ్లో పెట్టుకోండి ఎగ్జామ్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇది ఒకటి, మీరు ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవుతప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఒకటి. నెక్స్ట్ రెండో విషయంలోకి వచ్చేలకు ఎగ్జామ్లో ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో ప్రశ్నలు ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. సో ప్రశ్నలు అవి అడిగే విధానం, ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ఓకే, అవి ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనం ఒకసారి చూస్తే 4 రకాలైనటువంటి ప్రశ్నలు మీకు ఎగ్జామ్లు అడుగుతాడు. ఓకే, 4 రకాలైన ప్రశ్నలు మీ మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. మొదటి రకం సాధారణ ప్రశ్నలు. సాధారణ ప్రశ్నలు అనేసి పేర్కొంటున్నాం. అంటే సింపుల్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. సపోజ్ ద్రవ్యోల్బణానికి కారణాలను వివరింపుము, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో లోటు ఎందుకు ఉన్నది, భారతదేశ వ్యవసాయ రంగంలో తక్కువ వృద్ధి రేటు ఉండడానికి కారణాలు ఏమిటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, భారతదేశంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఏ విధంగా అమలవుతున్నది, 2019-20 బడ్జెట్లోని ప్రధాన అంశాలను వివరింపుము, ఇటువంటి సాధారణ ప్రశ్నలు. ఓకే, ఈ సాధారణ ప్రశ్నలు అనేది ఒక కేటగిరీ. మనకు ఈ క్వశ్చన్స్ ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ రావచ్చు. నువ్వు ఈ క్వశ్చన్స్ను బాగా రాయగలిగితే నీకు ఒక 8 మార్కుల వరకు వస్తాయి. ఓకే, 7 మినిమం 8 మార్కుల వరకు వస్తాయి నీకు. రెండోది సెకండ్ టైపు ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ ఇంపాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. క్రిటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, క్రిటిక్స్ అంటే అంటాం, లేదా అంటే విమర్శనాత్మకంగా వివరింపు అనేసి పేర్కొంటాం. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా వీటికి 8 నుంచి 9 మార్కులు వస్తాయి రాస్తే, 8 to 9 మార్క్స్ వస్తాయి. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసి ఒకే ప్రశ్నలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒకే ప్రశ్నలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మనకు ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ ఇవి ఉంటాయి. ఇటువంటి వాటికి 9 నుంచి 10 మార్కులు వస్తాయి నువ్వు అటెంప్ట్ చేయగలిగితే, బాగా రాయగలిగితే ఆన్సర్. ఓకే, అంటే సపోజ్ ద్రవ్యోల్బణానికి కారణాలను వివరింపే ద్రవ్యోల్బణం నివారించడానికి చర్యలు ఏంటివి, భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో లోటు ఎందుకు ఉన్నది, ఆ లోటును ఎలా నివారిస్తావు, ఇటువంటి ఒక రకమైనటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇంకా 4వ రకమైనటువంటి క్వశ్చన్లో దీంట్లో ఏముంటాయంటే ఒకే క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకే దాంట్లో సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. సబ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఈ సబ్ క్వశ్చన్స్ విషయంలోకి వచ్చేలకు 10 నుంచి 11 మార్కుల వరకు ఇస్తారు. ఇవి ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు ఉండొచ్చు మ్యాక్సిమం. ఇట్లా క్వశ్చన్స్ అనేటివి క్లాసిఫై అవుతాయి. 12 క్వశ్చన్లు అంటే మనకు ఈ 4th కేటగిరీ క్వశ్చన్స్ అన్నటువంటివి ఎలా ఉండొచ్చు. సపోజ్ 11వ క్వశ్చన్లో ఏ బి ఉంటుంది కదా, ఏదో క్వశ్చన్ అడిగాడు. ఆంధ్రప్రదేశ్ 2019-20 బడ్జెట్లో 19-20 బడ్జెట్లో ప్రధాన అంశాలను చర్చించుము, ప్రధాన అంశాలను చర్చించుము అనేసి అన్నాడు. లేదా బి లో 1 రెవెన్యూ లోటు, సబ్ క్వశ్చన్స్ ఇవి. రెవెన్యూ లోటు ఒకటి ఇచ్చి, రెండోది ఏదో APFRBM లేకపోతే YSR రైతు భరోసా లేదా YSR ఆరోగ్య సేవా ట్రస్టు, ఇట్లా క్వశ్చన్స్ అడిగినాడు అనుకోండి. ఓకే, ఇవి సబ్ క్వశ్చన్స్ అనేసి అంటాం మనం. సో మీరు ఒక్కసారి ఆన్సర్స్ అన్నటువంటి మనం ఒకసారి పరిశీలిస్తే ఆన్సర్స్ మనం ఒకసారి పరిశీలిస్తే క్వశ్చన్స్ అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఏమంటున్నానంటే ఫస్ట్ ప్రయారిటీ సాధ్యమైనంత వరకు ఫోర్త్ కేటగిరీ చెప్పారు చూడండి, అవి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. దాని వలన మనకు ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. అంటే అది ఎప్పుడు జరుగుతుంది? మీరు ఎప్పుడైనా కానీ మైండ్లో పెట్టుకోండి, రెండు క్వశ్చన్లకు సమానమైన ఆన్సర్ రాయగలను అనుకున్నప్పుడే ఎక్కువ స్కోర్ వచ్చే క్వశ్చన్ మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. నువ్వు ఫోర్త్ కేటగిరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయని నువ్వు ఆన్సర్ సరిగా రాయలేదు అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఓకే, రెండు క్వశ్చన్లకు సమానమైన ఆన్సర్ నువ్వు రాయగలవు, రెండు క్వశ్చన్లకు సమానంగా న్యాయం చెయ్యగలను అని నీ మైండ్లో నీకు ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, నీ మైండ్లో నీకు ఎప్పుడైతే అవుతుందో, నీకైతే ఏర్పాటు అవుతుందో, అప్పుడే మీరు ఇక్కడ ఆ క్వశ్చన్స్ను అటువంటివి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అనేసి నేను పేర్కొంటున్నాను. అది మరొక అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే, మ్యాక్సిమం నువ్వు రాసే ప్రతి క్వశ్చను ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే, ఫస్ట్ ఆ క్వశ్చన్కు సంబంధించి కొంత థీమ్ రాయాలి, ఆ క్వశ్చన్కు సంబంధించి కొంత సబ్జెక్టు రాయాలి, ఆ క్వశ్చన్కి సంబంధించి కొంత థియరీ రాయాలి. అడిగిన దానిని బట్టి అనాలిసిస్ రాయాలి, అడిగిన దానిని బట్టి. అండ్ లాస్ట్ ఫైనల్గా డేటా ఖచ్చితంగా రాయాలి. ఎకానమీలో నువ్వు ఏ క్వశ్చన్ రాసినా ఎంత రాసినా కానీ నువ్వు డేటా అనేది మెన్షన్ చేయకపోతే ఆ క్వశ్చన్కి అది ఫుల్ఫిల్ కానే కాదు, ఆ క్వశ్చన్కి అది ఆన్సర్ ఫుల్ఫిల్ కాదు, సంతృప్తికరమైనటువంటి ఆన్సర్ కాదు, అది పెండింగే. ఖచ్చితంగా రాయాలి. డేటా అనేది లేకుండా నువ్వు ఆన్సర్ రాయడానికి ఎటువంటి స్కోపు లేదంతే. సో కాబట్టి మీరు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ కన్నా ముందు ఈ పాయింట్లు అనేది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం అనేది మనకు ఎంతైనా ఉన్నది అనేది ఓకే నేను చెప్పే ఒక ప్రధానమైనటువంటి సలహా. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి క్వశ్చన్స్కు మీకు సమానమైనటువంటి వెయిటేజ్ అనేది వస్తుంది. ఈ విధంగా చేయడం వలన నువ్వు 12 ప్రశ్నలు నువ్వు అటెంప్ట్ చేయగలిగితే, కొన్ని క్వశ్చన్లకు 8 మార్కులు వచ్చినా, కొన్ని క్వశ్చన్లకు 9 మార్కులు వచ్చినా, కొన్ని క్వశ్చన్లకు 10 మార్కులు వచ్చినా, 1, 2, 12 వచ్చినా, 12, 12.5 అంటే రావులే. నీకేమవుతుందంటే దాదాపుగా మనకు 110 నుంచి 120 మార్కుల వరకు స్కోరు చేయగలవు. ఎకానమీలో 110 నుంచి 120 మార్కులు స్కోరు చేయడం అనేది ఇట్ ఈస్ ఎ బెటర్ స్కోర్, నో డౌట్ అట్ ఆల్. ట్రిపుల్ డిజిట్ ఈస్ ఎ గుడ్ స్కోర్ ఇన్ ఎకానమీ. బట్ మనకేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ రావడమే కాదు, వచ్చిన జాబ్లో మంచి క్యాడర్ రావాలి, ఉన్నత స్థానం రావాలి. ఆ ఉన్నత స్థానం జాబును సంపాదించాలంటే అందరిలో కల్లా నువ్వు మెరుగైన వ్యక్తిగా ఉండాలి, ఎక్కువ మార్కులు రావాలి, 1 మార్క్ అయినా ఎక్కువ రావాలి, 1 మార్క్ అయినా ఎక్కువ నువ్వు తీసుకొచ్చుకోవాలంటే ఈ మెథడాలజీ అనేది నువ్వు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ మెథడ్ అనేది మనం పాటించకపోతే నీకు ఎగ్జామ్లో ఏమాత్రము ఉపయోగపడదు. కట్ ఆఫ్ 100 అయినప్పుడు 99 వచ్చినా వేస్టే, 10 మార్కులు వచ్చినా వేస్టే, 10కి 99కి తేడా లేదు కనుక నువ్వు ఏదో నా అనుకోవచ్చు, జస్ట్ మిస్ అయినా అనేసి అనుకుంటున్నావు తప్ప అదొక నీకొక మోరల్ స్ట్రెంతే తప్ప దానివల్ల ఉపయోగం లేదు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ గురించి మనం ఒకసారి చూద్దాం. మీకు ఇంతకుముందే చెప్పినట్లు సిలబస్లో మొత్తం ఎన్ని 12 టాపిక్స్ ఉన్నాయి. మొత్తం సిలబస్లో 12 టాపిక్స్ ఉన్నాయి. మొదటి టాపిక్ ఏమంటున్నామంటే ఇండియన్ ఎకానమీలో సమస్యలు సవాళ్ళు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అది ఫస్ట్ టాపిక్. దీంట్లో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఎందుకుంది, దానివల్ల మనకు ఆర్థిక వ్యవస్థపడేటువంటి ప్రభావం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంది, వ్యవసాయ రంగంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలేంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంది, ద్రవ్యోల్బణం వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, ఆయిల్ ప్రైసెస్ రోజు రోజుకు పెరగడం ద్వారా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో లోటు ఎందుకుంది, ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ప్రథమంగా కరెంట్ అకౌంట్లో లోటు ఎందుకున్నది, దాని ప్రభావం ఏమిటి, దాన్ని ఎలా తగ్గిస్తాం, మన రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతూ వస్తున్నది, దానివల్ల మనకు ఎదురయ్యే సమస్యలు ఏమిటి, ఇష్యూస్ అనేటువంటిది. మూలధన వనరులు కొరత ఎందుకున్నాయి, బ్యాంకులలో రోజు రోజుకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, మూలధన వనరులు ఎందుకు సేకరించలేకపోతున్నాం, పెట్టుబడి వనరులు ఎందుకు సేకరించలేకపోతున్నాం, ఇటువంటివి అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా మనకి చాప్టర్లో కనిపిస్తాయి. మొదటి చాప్టర్లో అన్నీ కూడా ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్, ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ అనేసి మనం చెప్పచ్చు ఈ టాపిక్ సంబంధించి. అలాగే ఇంకా రెండో చాప్టర్ విషయంలోకి వచ్చేలకు ఇండియాలో వనరుల సేకరణ. ఓకే, ఇండియాలో వనరుల సేకరణ అనేసి మనం పేర్కొనడం జరుగుతున్నది. రీసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియా, పన్నుల ద్వారా ఏ విధంగా వనరులు సేకరించగలుగుతున్నాం, జిఎస్టి ద్వారా వనరులను ఏ విధంగా సేకరించగలుగుతున్నాం, జిఎస్టి, ఓకే, బడ్జెట్ ద్వారా ఏ విధంగా వనరులను సేకరించగలుగుతున్నాం, బ్యాంకుల ద్వారా, ఆర్థిక వ్యవస్థల ద్వారా, స్టాక్ మార్కెట్ల ద్వారా, ఎల్ఐసీల ద్వారా ఏ విధంగా ఆర్థిక వనరులు సేకరించగలుగుతున్నాం, మానవ వనరులను ఏ విధంగా సేకరించగలుగుతున్నాం, ఆ వనరుల సేకరణలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, ఇటువంటివన్నీ సెకండ్ చాప్టర్లో వస్తాయి. అదే థర్డ్ చాప్టర్లోకి వచ్చేలకు సేమ్ అదే ఇండియా వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, వనరుల సేకరణ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో వనరుల సేకరణ, బడ్జెట్ ద్వారా ఏ విధంగా వనరులు సేకరిస్తున్నాం, పన్నుల ద్వారా ఏ విధంగా వనరులు సేకరిస్తున్నాం, 2014 పునర్విభజన చట్టం ద్వారా ఏ విధంగా వనరులు సేకరించగలుగుతున్నాం, హోదా రావడం వల్ల ఏ విధంగా వనరులు సేకరించవచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఏ విధంగా వనరులు సేకరించవచ్చు, 2014 చట్టం ప్రకారం ఏ విధమైనటువంటి వనరులు మనకు హామీ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, ఇటువంటి అంశాలు అన్నీ కూడా మనకు ఈ థర్డ్ టాపిక్లో వస్తాయి అనేసి మనం పేర్కొనడం జరుగుతున్నది. ఇంకా నాలుగో చాప్టర్లోకి వచ్చేలకు ఇండియాలో బడ్జెట్. ఓకే, ఇండియాలో బడ్జెటరీ సిస్టమ్, బడ్జెట్ అంటే ఏమిటి, రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమిటి, ఓకే, లేటెస్ట్ బడ్జెట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏమిటి, జిఎస్టీ యొక్క ప్రపోజల్స్ ఏమిటి, ఈ బడ్జెట్ ద్వారా ఉన్నటువంటి లోట్లు, వివిధ రకాలైనటువంటి లోట్స్, డెఫిసిట్స్ అంటే బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏమిటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటి, కోశ లోటు అంటే ఏమిటి, ప్రాథమిక లోటు అంటే ఏమిటి, ప్రభావితం చూపే రెవెన్యూ లోటు అంటే ఏమిటి, అవి ఎంత ఉన్నాయి, దాని తీవ్రత ఎంత ఉంది, ఇటువంటివన్నీ దీంట్లో మనకు వస్తాయి. మరి అదే రకమైనటువంటి అంశం అన్నటువంటివి సేమ్ మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఏపీలో బడ్జెట్, ఏపీ బడ్జెట్లో హైలైట్స్ ఏంటి, ఏపీ బడ్జెట్లో ఏ విధంగా మనం సేకరించగలుగుతున్నాం, ఏపీ బడ్జెట్లో భాగంగా పన్నుల వల్ల వచ్చే ఆదాయం ఏంది, కేంద్ర వాటా ఎంత, సొంత వనరులు ఎంత, పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా వస్తున్నటువంటి ఆదాయంలో మనకు ఏ విధంగా ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ యొక్క కార్డు రికమెండేషన్స్ ఏంటివి, ఏ విధమైనటువంటి రికమెండేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నది, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు దీంట్లో భాగంగా కనిపించడం అనేది జరుగుతున్నది. ఓకే, అదేవిధంగా 6వ చాప్టర్ వచ్చేసి ఏమంటున్నాం అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేసి అంటున్నాం. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్ ఇండియాలో, ఓకే, భారతదేశంలో ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏమిటి, ఇంక్లూజివ్ గ్రోత్లో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు కొన్ని అంశాలలో ఇంక్లూజివ్ గ్రోత్ ఎందుకు జరగడం లేదు, మన ఇంక్లూజివ్ గ్రోత్ను జరగడానికి మనం ఏమి చేయాలి, అటువంటి అంశాలు అన్నీ మనకు ఈ చాప్టర్లో భాగంగా వస్తాయి అనేసి చెప్పడం జరుగుతున్నది. అలాగే పర్టికులర్గా మనకు సో ఈ 7వ చాప్టర్ మనం ఒకసారి చూస్తే ఇక్కడ వచ్చేసి ఇండియాలో, అక్కడ ఇండియాలో వ్యవసాయ రంగం యొక్క డెవలప్మెంట్, ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతున్నది, ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్కు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఇరిగేషన్ డెవలప్మెంట్కు సంబంధించి కావచ్చు, కమతాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ల్యాండ్ రీఫార్మ్స్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యవసాయ పరపతి కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ కావచ్చు, డ్రైల్యాండ్ ఫార్మింగ్ కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి అంశాలు అనేటివి మనకు రోజు రోజుకు కనిపిస్తూ వస్తున్నాయి. ఈ అంశాలు అనేది మనకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది అనేటువంటి విషయంలో ప్రముఖంగా ప్రధానంగా ఈ అంశంలో మనము సో డిస్కస్ చేయవలసినటువంటి అవసరం అనేది మనకు ఎంతైనా ఉన్నది అనేసి మనం పేర్కొంటున్నాం. ఇంకా 8వ చాప్టర్ వచ్చేకు సేమ్ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఓకే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేసి మనం పేర్కొంటాం. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సేమ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి పథకాలు ప్రారంభించింది, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు, ఒకప్పుడు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి అన్నదాత సుఖీభవ కావచ్చు, రైతు చైతన్యయాత్రలు కావచ్చు, అగ్రికల్చర్ టెక్నాలజికల్ మిషన్ కావచ్చు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి వ్యవసాయ ధరల స్థిరీకరణ విధానం కావచ్చు, మార్కెటింగ్ విధానం కావచ్చు, వేర్ హౌసింగ్ సిస్టమ్ కావచ్చు, ఇటువంటివి అనేక అంశాలు అన్నటువంటివన్నీ కూడా మనకు సో దీంట్లో భాగంగా మనకు వస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, సో 9వ చాప్టర్ విషయంలోకి వచ్చేకు అగైన్ మళ్ళీ ఇండియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఓకే, భారతదేశంలో పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి, పారిశ్రామిక విధాన తీర్మానాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ క్యారిడార్స్, నిమ్జులు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఓకే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, ఓకే పాలసీస్, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వచ్చిన పాలసీలు, లేటెస్ట్ పాలసీలు, విధానాలు, విధి విధానాలు, అంటే ఇండస్ట్రియల్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి కొత్త పాలసీస్, ఇట్లాంటివన్నీ మనకు దీంట్లో భాగంగా వస్తాయి. ఇంకా 11వ చాప్టర్ విషయంలోకి వచ్చేలకు అగైన్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి తీసుకొని వచ్చినటువంటి పాలసీలు, వాటికి సంబంధించిన అంశాలన్నీ దాంట్లో వస్తాయి. ఇంకా 12వ చాలకు ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఒక అంశం అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో కాబట్టి ప్రముఖంగా భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి సంబంధించి 2 చాప్టర్స్ ఉన్నాయి, పారిశ్రామిక రంగమునకు సంబంధించి 2 చాప్టర్స్ ఉన్నాయి ఇండియాలో ఒకటి ఏపీలో ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 2 చాప్టర్స్ ఉన్నాయి ఇండియాలో ఒకటి ఏపీలో ఒకటి, వనరుల సేకరణకు సంబంధించి 2 చాప్టర్లు ఉన్నాయి ఇండియాలో ఒకటి ఏపీలో ఒకటి, అక్కడనే 8 చాప్టర్లు అయిపోయాయి. ఒకటేమో ఇంక్లూజివ్ గ్రోత్ 9 అయిపోయాయి, ఇంకొకటేమో బడ్జెట్, ఇండియాలో బడ్జెట్ ఏపీలో బడ్జెట్, అవి అంటే 5 చాప్టర్లు ఇండియా ఏపీ కామన్ టాపిక్స్ ఉన్నాయి. చూడండి ఏంటంటే వనరుల సేకరణ ఇండియా ఏపీ అంటే 2, బడ్జెట్ ఇండియా ఏపీ 2, వ్యవసాయ అభివృద్ధి ఇండియా ఏపీ 6, పారిశ్రామిక అభివృద్ధి ఇండియా ఏపీ 8, మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండియా ఏపీ 10 చాప్టర్స్ అయిపోయాయి. 2 ఉన్నాయి, ఒకటి ఫస్ట్ చాప్టర్, రెండోది ఇంకోటి ఇంక్లూజివ్ గ్రోత్ 6వ చాప్టర్. ఇవే మనకు కనిపిస్తున్నాయి మన ముందు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకటే సింప్లిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇండియన్ ఎకానమీ చదివితే ఆటోమేటిక్గా ఏపీ ఎకానమీలో సేమ్ అదే స్ట్రక్చరే కాకపోతే కొద్దిగా డేటా చేంజెస్ అవుతుంది. ఇండియన్ ఎకానమీకి సంబంధించిన డేటా వేరు, ఏపీ ఎకానమీకి సంబంధించిన డేటా వేరంతే. డేటాలో ఉన్నటువంటి వేరియేషన్ తప్ప మిగతా దాంట్లో ఎటువంటి మనకు డిఫరెన్సెస్, వేరియేషన్ అనేది మనకు కనిపించదు. అది నేను ఇక్కడ మీకు చెప్పేటువంటి పాయింట్. ఓకే, సో కాబట్టి ఓకే, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి, పారిశ్రామిక సేవా రంగములకు సంబంధించి, ఇంక్లూజివ్ గ్రోత్కు సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు వీటన్నిటినీ కూడా చదవడానికి ప్రముఖంగా ఎకనామిక్ సర్వే పైన డిపెండ్ కాండి. ఎకనామిక్ సర్వే అది ఇండియాది కావచ్చు, ఏపీది కావచ్చు, 2 మనకు అవసరమే. ఒకప్పుడు ఎకనామిక్ సర్వేతో డేటాకు తప్ప మిగతా అంత అవసరం ఉండేది కాదు, కానీ ప్రస్తుతం ఎకనామిక్ సర్వే అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో చాలా వరకు మనకు అది అవసరం. మీరు ఒక క్వశ్చన్కు 12 నిమిషాలలో మీరు ఆన్సర్ రాయాలి. ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు, ఏ విధంగా రాయాలి, దట్స్ పాయింట్ టు పాయింట్. ఇంట్రడక్షన్ రాయాలి, బట్ హెడ్డింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఇంట్రడక్షన్ అని హెడ్డింగ్లు రాయాల్సిన అవసరం లేదు. ఇంట్రడక్షన్ హెడ్డింగ్ అనేది రాయకుండా నువ్వు ఇంట్రడక్షన్ రాయాలి. అంటే ఫస్ట్లో మీకు ప్రతి క్వశ్చన్కి థీమ్ రాయాలంటున్నా, సబ్జెక్ట్ థీమ్ రాయాలంటున్నాను, అదే ఇంట్రడక్షన్ అవుతుంది. ద్రవ్యోల్బణ కారణాలు రాయమని క్వశ్చన్ అడిగాడు, ద్రవ్యోల్బణం అంటే ఏమిటో నువ్వు రాయాలి కదా, అదే థీమ్, అదే ఇంట్రడక్షన్. తర్వాత మెయిన్ బాడీ, లాస్ట్లో కన్క్లూజన్. ఇంట్రడక్షన్ కావచ్చు, కన్క్లూజన్ కావచ్చు. డోంట్ రైట్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్. సైడ్ హెడ్డింగ్స్ అనేది రాయకుండా నువ్వు ఇంట్రడక్షన్ రాయాలి, అది నీకు అక్కడ మెయిన్ పాయింట్. సైడ్ హెడ్డింగ్ రాయొద్దు. డోంట్ రైట్ ఇంట్రడక్షన్, డోంట్ రైట్ కన్క్లూజన్. లాస్ట్లో నువ్వు రాసినటువంటి ఆన్సర్ అంతా కూడా ఒక 1 or 2 లైన్స్లో సమ్అప్ చేయాలి, అదే కన్క్లూజన్. డేటా పెట్టి కన్క్లూజన్ చేస్తావు, అదే కన్క్లూజన్. ఆ అదే నువ్వు ఫాలో కాతే నీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడే నీకు స్కోర్ రాగలదు. అది మీరు ఎగ్జామ్లో ఒక మైండ్లో సో పెట్టుకోవడానికి ప్రయత్నించండి అనేసి నేను ప్రముఖంగా మీకు చెప్పడం అనేది జరుగుతున్నది. సో ఇది ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, ఏ విధంగా రాయాలి. 12 నిమిషాలు రాస్తామనేసి అంటున్నాం. మహా అంటే ఎంత రాస్తావు? 1.5 పేజీ నుంచి 2 పేజీల కన్నా ఎక్కువ రాయగలవా చెప్పు 12 నిమిషాలలో? కానీ ఒక 2 పేజీలలో నువ్వు ఎంత ఆన్సర్ రాయగలవు అనే దాన్ని కావాలి. నీకు ఒకటి చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఎగ్జామ్లో తెలియని ఆన్సర్ అంటూ మీకు ఉండదు. ప్రతి క్వశ్చన్కు నీకు ఆన్సర్ తెలుసు. కానీ తెలిసినది అంతా నువ్వు రాసుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ క్వశ్చన్ రాయలేవు. అందువల్ల నీ బుర్రలో ఎంతైతే సబ్జెక్ట్ ఉందో అవసరమైన మేరకు రిలీజ్ చేసి పేపర్ మీద పెట్టండి. అదే నీకు గ్రూప్ 1కు ఉపయోగపడేది. గ్రూప్ 2 మాత్రం సబ్జెక్ట్ తీసుకొని బుర్రలో పెట్టుకుంటే గ్రూప్ 1కు ఉపయోగపడదు, గ్రూప్ 2కు ఉపయోగపడుతుంది. గ్రూప్ 1కు నీకు బుర్రలో ఉండాలి సబ్జెక్ట్ చదవాలి, కానీ స్ట్రక్చర్ ఒక సిస్టమాటిక్ ఒక ఆర్గనైజ్డ్గా నువ్వు రాయాలి. పాయింట్స్ వైజ్ రాస్తావా, పారాగ్రాఫ్ వైజ్ రాస్తావా, స్టెప్ బై స్టెప్స్ రాస్తావా, ఎలా రాస్తావా అనేది చూడాలి మనం. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్, స్పీడ్ అనేది ఇంపార్టెంట్, కొద్దిగా మ్యాటర్ రాయాలి ఇంపార్టెంట్. క్వాలిటీ ఉంటే సరిపోతుంది అనేసి ఒక పేజీలో ఆన్సర్ రాసి వస్తే అని నువ్వు స్పీడప్ చేయలేకపోయావు అన్నటువంటిది అక్కడ వస్తుంది. అక్కడ స్పీడప్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇక్కడ 12 నిమిషాలు నువ్వు సబ్జెక్ట్ క్వాలిటీ రాయాలి. కనీసం 1.5 నుంచి 2 పేజీలు రాయగలగాలి నువ్వు. అప్పుడే నీకు మార్కులు వస్తాయి. ఏదో ఇష్టం వచ్చినట్లు మనకు మార్కులు ఇచ్చి పంపించడానికి అక్కడ వాళ్ళ చేతులు ఏముండదు, మన చేతులు ఏముండదు. జస్ట్ ఈ అంశాలు అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఎగ్జామ్లో చాలా కష్టం. ఓకే, సో ఇది మనకు జస్ట్ హౌ టు ప్రిపేరు అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తాం.